నాగోల్ ఫ్లైఓవర్ ఎంతో మంది కల బాబు ఎప్పుడు ఓపెన్ అవుతుందిరా నాయన, ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతున్నా వీటి పనులు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టింది జనాల్ని, అంత ట్రాఫిక్ జామ్ చేయించింది. ఇది మనకు 26వ తారీఖు ఓపెన్ కాబోతుంది, జస్ట్ 2 డేస్ ఉందన్నమాట. చాలా సంతోషపడాల్సిన విషయం, ఎందుకంటే ఇక్కడ జరిగే ట్రాఫిక్ జాము ఒక రేంజ్లో ఉంటుంది. ఇది ఓపెన్ అయితే కంప్లీట్గా వెళ్ళిపోతుంది. దాదాపు 100 కోట్ల పైన ప్రాజెక్ట్ ఇది. 1 కిలోమీటర్కి జస్ట్ 10 మీటర్ల తక్కువ ఉండే ఫ్లైఓవరు. ఇక చూడండి మొత్తం పనులు అయితే అయిపోయాయి కంప్లీట్గా. ఈ ఫ్లైఓవర్ను చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఈ ఫ్లైఓవర్ ఎలా అనిపిస్తుంది, అంటే బాగుందా లేదా, క్వాలిటీ ఎలా ఉంది, మీకు తెలిసింది విషయం ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మన స్టేట్ గవర్నమెంట్ ఫ్లైఓవర్. స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో దాదాపు 2-3 సంవత్సరాలు కట్టారు. ఎట్టకేలకైతే ప్రజలకు గుడ్ న్యూస్ అందించి దీన్ని ఓపెన్ చేయబోతున్నారు. ఇక మనం ఈ రోడ్లో ఉప్పల్ టు ఎల్బీనగర్ రోడ్లో ఎక్కడ ఆగే పరిస్థితి అయితే లేదు ప్రస్తుతానికి, ఒక లక్కీ సిగ్నల్ దగ్గర తప్ప అంతా దూసుకుపోవడమే. ఇంకా మీ ఏరియాలో ఇలాంటి ఫ్లైఓవర్లు ఏమైనా ఉన్నాయా అంటే, సంవత్సరాల తరబడి కడుతూ ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు ఎదుర్కొనే ఫ్లైఓవర్లు ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. తెలంగాణ గవర్నమెంట్ కట్టిన ఫ్లైఓవర్లలో ఇది కూడా ఒక అద్భుతమైన ఫ్లైఓవర్. 1 కిలోమీటర్ రేంజ్, కానీ ఎన్ని కట్టినా కూడా హైదరాబాద్లో మాత్రం ట్రాఫిక్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఇంకా ఎన్నో రకాల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రియల్ వాయిస్ 9.